నిజాంపేట మండల కేంద్రంలో మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ హాజరై, మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా మద్దెల మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దీకొండ శ్రీనివాసును నియమించి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన అధ్యక్షుడిగా నియమితులైన మల్లేశం దీకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పజెప్పినందుకు ఏఐటీయూసీ రాష్ట్ర జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో బీడీ కార్మికుల సమస్యలపై పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూర్తి విశ్వాసము నమ్మకంతో ఇచ్చినటువంటి ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీకి, మెదక్ జిల్లా కమిటీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నా వంతు బీడీ కార్మికుల పక్షాన వారి సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం నా సహాయశక్తుల ప్రయత్నిస్తానని పోరాడతానని వారి కార్మికుల సమస్యల పట్ల నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏఐటీసీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన మద్దెల మల్లేశం గారిని నేను రాష్ట్ర కమిటీ అనే ఏఐటీసీ కార్యవర్గము మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం అధ్యక్షునిగా నియామక పత్రం అందజేసినందుకు వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ మన ఈ జిల్లా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని నా మనస్పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏఐటీసీ మెదక్ జిల్లా కమిటీ సమావేశము ఈరోజు నిజాంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ జిల్లా ఏఐటీసీ అనుబంధంగా ఉన్నటువంటి మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం ఈరోజు మద్దెల మల్లేశం గారిని మెదక్ జిల్లా బీడీ కార్మిక సంఘం అధ్యక్షులుగా, అదేవిధంగా సంఘానికి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దీకొండ శ్రీనివాస గారిని ఎన్నుకోవడం జరిగింది.